పల్లా శ్రీని గారు దీనికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అరవి వేడో వార్డు కార్పొరేటర్గా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారు ఈరోజు మనతో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ బలం, అలాగే ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన ఈ కూటమితో అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీనివాసరావు గారు గెలుపు విశేషాలు అడిగి తెలుసుకుందాం. శ్రీని గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీని గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే గత ఎమ్మెల్యే ఇంతకుముందు పల్లా శ్రీనివాసరావు గారు 2 టైమ్స్ ఎమ్మెల్యేగా చేశారు, ఇప్పుడేమో ప్రభుత్వ వైసీపీ ఎమ్మెల్యేగా నాగిరెడ్డి గారు చేస్తున్నారు. ఇప్పుడు ఈ జరగబోయే ఎన్నికల్లో శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు, ఈసారి పోటీ ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా పల్లా శ్రీని గారు గెలుస్తారే, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఎందుకంటే 5 సంవత్సరాలు కూడా అతను 2019 ఓడిపోయేటప్పుడు కూడా గాదువాగ నియోజకవర్గం వదలకంట గాదువాగ సమస్యల మీద పోరాటం చేసిన నాయకుడు. చాలామంది కనబడకంటే వెళ్ళిపోతారు ఓడిపోయిన తర్వాత, కానీ రైట్ ఫ్రమ్ ఏ రోజైతేడో ఆ నెక్స్ట్ డే నుంచే పార్టీ ఆఫీసులో కూర్చొని ప్రజా సమస్యల మీద ఏ సమస్య వచ్చినా సరే, ఆ రోజు కోవిడ్లో ప్రజలకు సర్వీస్ చేయడం కానివ్వండి, అలాగే స్టీల్ ప్లాంట్ విషయంలో అతను తీసుకున్న డెసిషన్ కానివ్వండి, అలాగే గాదువాగ ప్రతి వార్డులో కూడా పార్టీ పెట్టిన కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళకి ఇతని మీద నమ్మకంగా ఉండి పల్లా శ్రీని గారు అయితే పార్టీ ఆఫీస్లో దొరుకుతారు మా కష్టం చెప్పుకుందని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒక అటెండెన్స్ దానికి నిదర్శనమే. మొన్న టికెట్ అనౌన్స్ చేసిన వెంటనే ఎవరైనా జనాలు తెచ్చుకోలేరు. 3 రోజులు ఈవెన్ ఈవేళ దాకా ఆఫీస్ ఖాళీ లేదు. అతనికి వెళ్ళాలి, ఒకసారి కలాలి అని ఉద్దేశంతో ఎంటైర్ గాదువాగ ప్రజలు మా కార్యకర్తలు అనేది కంపల్సరీ, అలా కాకుండా వివిధ అసోసియేషన్స్ వచ్చి కలుస్తున్నారంటే దానికి నిదర్శనం అతనికి విజయం ఏ రోజు ప్రజల గుండెల్లోనే ఉంది. మేము అదే నమ్ముతున్నాం, పనిచేసేవాడికి సర్వీస్ చేసేవాడికి ప్రజలు ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకుంటారని వాళ్ళు చూశారు. పల్లా శ్రీని గారు 2014లో గెలిచి పార్టీ ఆఫీస్ దగ్గర ఉండి ఎలాగ సమస్యలు పరిష్కరించారో చూశారు. 2019-24 దాకా ఎంత ఇబ్బంది పడ్డారో చూశారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఇబ్బంది మనం పడకూడదు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి. రాష్ట్రంలో కూడా జరుగుతున్న అరాచకాలు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులు కావుతున్నారు. మందు కానివ్వండి, గంజాయి కానివ్వండి, ప్రజల్ని హింసించే రాక్షస పరిపాలన చూశారు. శాంతియుత పరిపాలన అయితే చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందని, ఇక్కడ పల్లా శ్రీని అయితే బాగుంటుందని ప్రజలు నిర్ణయించారు. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. రేపు ఆంధ్ర రాష్ట్రాన్ని మంచి మెజార్టీతోనే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ అన్న నిర్ణయం గెలుస్తారని నాకు మనస్ఫూర్తిగా ఉంది. ఇక్కడ గాదువాగ తిరిగి లేదు, ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ రోజు దాకా కూడా ఆఫీస్ ఖాళీ లేకుండా ప్రజలు వస్తున్నారంటే దానికి నిదర్శనం, ఇంతకన్నా వేరేది చూపించలేం. కాబట్టి డెఫినెట్గా మంచి మెజార్టీతో గెలుస్తారని నమ్ముకుంది. గాజువాక నియోజకవర్గం మీకు ఉమ్మడి అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు గారి టికెట్ కేటాయించడం జరిగింది. జనసేన బీజేపీ శ్రీనివాసరావు గారి అభ్యర్థత్వాన్ని ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? కార్యకర్తలు నాయకులు సపోర్ట్ చేసే స్థాయి ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు? లేదు, అందరూ కూడా మొన్న అభ్యర్థి వెళ్ళి కలడం జరిగింది. వాళ్ళు బీజేపీ నాయకులు కానివ్వండి, జనసేన నాయకులు కానివ్వండి, ఇంకా నాయకులే కాదు గ్రౌండ్లో ఉన్న కార్యకర్తలు కూడా కలాలని 2 రోజులు అయింది. కానీ మేము కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ వేసుకుంటున్నాం. ఎక్కడెక్కడ జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు మా తెలియదు వార్డు వైజ్లో గ్రౌండ్ లెవెల్లోని కార్యకర్త ప్రతి ఒక్కరిని కలాలంటే పెట్టుకున్నాం, దాన్ని డెఫినెట్గా అమలు చేస్తాం. ఎందుకంటే కార్యకర్త ధరకు అనేది ముందు వెళ్ళాలి కాబట్టి, వెళ్ళిన తర్వాత మనం కార్యకర్త ధరకు వెళ్తాం కాబట్టి ప్రజల ధరకు ఆలు వెళ్ళవలసిన బాధ్యత ఉంటుంది. కాబట్టి అందరినీ కలిసి కట్టుగా వెళ్ళనందుకున్నాం. ఈవెన్ బీజేపీ నాయకులు ఈరోజు కూడా ఉదయం వచ్చి మరి అన్ని విషయం కలిసి వెళ్ళారు. మీరు ఏ ప్లాన్ చేస్తారో ముందే చేపెట్టండి, మేము దానికి ఉంటామని. మా యాక్షన్స్ కూడా ఈరోజు ఈవినింగ్ నుంచే స్టార్ట్ అవుతాయి అన్నీ, అంటే అన్నీ అందరికీ కలుపుకొని వెళ్ళవలసింది ఎలాగైతే బాగుంటుంది అని చెప్పి నాయకులందరినీ పిలిచాం, చూసి దాన్ని ఆచరణలో పెడతామని చెప్పి మనస్ఫూర్తి తెలియజేస్తాం. జీవీఎంసీ ఎన్నికలలో గాజువాకలో అధిక సీట్లు మీకు కార్పొరేటర్ సీట్స్ వైసీపీకి వచ్చాయి, టీడీపీకి తక్కువ వచ్చాయి. ఈసారి అంటే ఈ యొక్క ఎన్నికల్లో దాని ప్రభావం ఏమైనా ఎమ్మెల్యే అభ్యర్థి మీద పడే అవకాశం ఉందా? లేదు, టీడీపీకే ఎక్కువ వచ్చాయి ఏలియన్స్తో కలిసి. ఆ రోజు మీరు చూడండి, మా టీడీపీ 8 గెలిచింది, ఏలియన్స్ 2 సీట్లు గెలిచాం, అంటే 10 సీట్లు గెలిచాం. గాజువాకలు ఉన్నవి 20 స్థానాలుగా, 2 స్థానాలు ఆ 2 కూడా మేమే గెలిచాం. ఏదైతే మాకు పొరపాటుకి సగం సగం ఉందో ముళ్ళు ముత్యాలు మేమే గెలిచాం, ఆ రౌత్రింది మేమే గెలిచాం. మాకు ఏంటంటే సగం పెందుర్తి ఇది గాదువాక ఉంటుంది, సగం పెందుర్తికి ఉంటుంది, ఆ 2 వాటిలో అవి తీసేస్తే 18 మేము 10 గెలిచాం. అక్కడ 2 కలుపుకుంటే 12 మేమే గెలిచాం. మెదట్ సీట్స్ మేము వచ్చాం, తర్వాత కొందరు సోదరులు
వాళ్ళు ఏదో వాళ్ళ సొంత లాభం గురించి దేని గురించి ఏదో వెళ్ళారు వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడారు. మీ పార్టీ నుంచి మళ్ళీ పార్టీకి జరిగింది కదా, దాని ప్రభావం ఈసారి ఏమైనా ఉంటుందంట? ఏముండదు. అక్కడ ఉన్న మా క్యాడర్ ఆల్రెడీ డెవలప్ అయ్యారు, ఎవరి కాలు కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్గా మంచి మెజారిటీతో అన్ని వార్డులు కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. వైసీపీ వార్డుల్లో మీ తాలూకా ప్రజాదరణ ఎలా ఉందని మీరు అనుకుంటారు? వైసీపీ వార్డుల్లోనే ఇంక ఎక్కువ జనం వచ్చి కలుస్తున్నారు, ఎందుకంటే వైసీపీ వార్డులో చూశారు ఎంత ఇబ్బంది పడ్డారో ప్రజలు ఈ ఐదు సంవత్సరాలు అనేది వాళ్ళు దగ్గరుండి చూశారు. మేము ఇలా పార్టీలో తిరిగామని చెప్పి కొందరు బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు, కాబట్టి అక్కడి నుంచి కూడా మాకు స్పందన బాగానే ఉంది. డెఫినెట్గా మాకైతే 100% నమ్మకం ఉంది, ప్రజలు మంచి తీర్పునిస్తారు. గాజువాక అభివృద్ధిలో, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళంతు కృషి చేస్తారని చెప్పి మంచి నాయకులు ఎన్నుకుంటారని, ఈ 5 సంవత్సరాలు అనిపించిన పనిష్మెంట్ని మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అన్ని సెక్టర్లు కూడా ఇబ్బంది పడ్డారు, కాబట్టి డెఫినెట్గా ఆ వార్డు నుంచి కూడా అందరూ కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు. పల్లా శ్రీనివాసరావు గారు గెలుపుకి ప్రధాన లక్ష్యం ఏంటండి? సామాజిక వర్గమా, లేకపోతే ఓటర్సా, నాయకుల? మీ ఇప్పుడు ఈసారి జనసేన కూడా మీతో పొత్తు పుట్టుకోవడంతో ఆప్ సామాజిక వర్గం కూడా మీకు ఈసారి సపోర్టుగా ఉంటుంది. దేని మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది, ఇది గెలుపు అవకాశాలు ప్రభావం ఏంటి? అతని సర్వీస్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. అతను ఏదైతే జనాలకు వచ్చిన వాళ్ళకి మంచిగా రిసీవ్ చేసుకుంటారో అదొకటి, ప్లస్ చెప్పిన పని అయినా అవ్వకపోయినా అటెంప్ట్ చేస్తారు, లేదంటే ఇక్కడ అవ్వలేదని క్లియర్గా చెప్తారు. 10 సార్లు తెప్పించుకోవడం ఇది ఉండదు. ఆ సర్వీసే ఆఫీస్కి వెళ్తే శ్రీనిగారు పలానా టైంలో ఉంటారు అనే నమ్మకం కాదు ప్రజలకు వచ్చింది, ఆ సర్వీసే గెలిపిస్తుంది. దాంతో క్యాడరు పార్టీ అనేది ప్రతి దానికి కూడా కుటుంబం అనేది లేకపోతే ఇలా పెద్ద పెద్ద అన్ని కూడా చేయలేదు, ఏ పెళ్ళి అయినా సరే ఏదైనా. అలాగే ఇది కూడా ఒక పెద్ద పండగ కార్యక్రమం. ఈ కార్యక్రమంలోని 3 కలయిక కార్యకర్త అందరం కూడా కలిసే ఈ విజయాన్ని తీసుకొస్తారు, దానికి వాళ్ళందరూ కూడా కృషి చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. పల్లా శ్రీనివాసరావు గారు గెలుపుకి ప్రజలకు ఇచ్చే హామీ ఏంటని మీరు అనుకుంటున్నారు? నియోజకవర్గంలో ఉన్న సమస్యలమే తీర్చడానికి అతను ముందున్నాను. అతనికి అవగాహన ఉంది, స్టీల్ ప్లాంట్ 6 నంబర్లు కానివ్వండి, హౌస్ కమిటీ విషయం కానివ్వండి, నియోజకవర్గ అభివృద్ధి విషయం కానివ్వండి, నియోజకవర్గం ప్లస్ ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఇప్పుడు స్థానికంగా చదువుకొని ఉద్యోగాలు ఏమైనా వాళ్ళకి ఏ ట్రాక్లు వెళ్తే బాగుంటుంది, ఏ ట్రాక్ పెడితే బాగుంటుందని అడ్వైస్ చేయడంలో కానివ్వండి, అందరికీ జాబ్ ఆటల్లోనే చాలా ఇప్పుడు కూడా వస్తుంటారు. ఇంజనీరింగ్ చేసి సార్ మా ఇంజనీరింగ్ అయిపోయిందంటే వాళ్ళకి అడ్వైస్ చేస్తుంటారు. ఆ ఒక సరే అదే కదా, ఇక్కడ కూర్చొని సర్వీస్ చేస్తున్న ఉన్న సర్వీసే అతన్ని కాపాడుతుంది. విద్యార్థులు కానీ వీళ్ళు కానీ ఎవరు కూడా ప్రతి ఒక్కరు వస్తుంటారు. శ్రీనివాసరావు గారు ఒక విషయం చెప్పండి, ప్రతి ఎన్నికల్లో స్టీల్ అంటే ఈ మధ్యకాలంలోని ప్రతి రాజకీయ పార్టీ స్టీల్ ప్లాంట్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. పల్లా శ్రీనివాసరావు గారు స్టీల్ ప్లాంట్ కోసం ఆమర్ మేర హర్దీక్ష కూడా చేశారు, ఆ ప్రభావం ఈసారి ఎలక్షన్లో ఎంతవరకు ఆయన సపోర్ట్ చేస్తారని మీరు ఉంటారు? ఆ పల్లా శ్రీని గారు ఆ అమర్ నగర్ స్టేడియం వల్లే స్టీల్ ప్లాంట్ ఈవేళ కూడా మెజ్జవకంట అంటే అలా ఆగనందుకు కారణం అయింది. జనాల్లో ఉద్రేకత వస్తుందని లేదంటే ఎప్పుడు 3 సంవత్సరాల క్రితం అవ్వాల్సి ఉంది, దాన్ని ఈవేళ కూడా అలాగ అంచెలంచెలుగా లేదా కార్యక్రమం చేస్తున్నారు. కానీ మాది ఏదైతే సెక్టర్స్ ప్రైవేట్ గవర్నమెంట్ సెక్టర్లో ఉండాలనేది మా మెయిన్ ఎజెండా, దానికి మా వంతు నాయకులు కూడా కృషి చేస్తారని ఆ రోజు లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కలయికలు వచ్చే ఏడు చేస్తారని దాన్ని, కలయికలు వచ్చి రేపు గెలిచిన తర్వాత డెఫినెట్గా మన డిమాండ్లోని ఇది కూడా ఉంటుందని చెప్పి నేను ప్రజలకు తెలియజేస్తున్నాను, డెఫినెట్గా ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మన సీని గారు ఎమ్మెల్యే అయితే స్టీల్ ప్లాంట్ 100% గవర్నమెంట్ సెక్టార్లో ఉంటుందని అనుకోవచ్చా? 100% ఉంటుంది, 100% ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్స్ అన్నీ ఉండాలి, లేకపోతే మరీ ప్రైవేటైజేషన్ ఇస్తే మనం చూస్తున్నాం కదా, ఉంటుంది, ఉండాలని కూడా మేము కూడా కోరుకుంటాం. మీ వార్డు ప్రజలకి మీరు ఇచ్చే అంటే శ్రీనివాసరావు గారి ఎమ్మెల్యే అభ్యర్థత్వాన్ని ఓటు వేయడానికి మీరు మీ ప్రజలకు ఇచ్చే పిలుపు మీ వార్డు? నేను 67వ వార్డులో ఉన్న ప్రజలందరికీ ఓటే కోరుతున్నాను. లాస్ట్ టైం 2007లో గెలిపించారు, 2014లో గెలిపించారు అని అభివృద్ధి ఎలా చేశామనేది మీ కళ్ళతో మీరు చూశారు. ఈ 5 సంవత్సరాల్లో కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న అప్పన కొండ కానీ, బొద్దనగండ్ కానీ, కాల్కనగర్ కానీ, కృష్ణానగర్ కానీ ఏ కొండ మీద కూడా 1 లక్ష రూపాయలు వర్క్ చేయలేదు. మీరు కావలిస్తే ప్రజలందరూ చూడండి. కానీ మేము ఆ రోజు అన్నీ ఉన్నప్పుడు లక్షలు తీసుకొచ్చి రోడ్లు, డ్రైన్లు, వాటర్ ప్రతిదీ
కార్యక్రమం చేశాం. దానికి ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడైనా ఒక వర్క్ చేశారంటే చూపించండి. ఒక్క వర్క్ చేయలేదు. ఏ రోజైతే కార్పొరేటర్గా మేము గెలిచామో, జీఎంసీ ఫండ్స్ తీసుకొచ్చామో, ఆ రోజు నుంచే వార్డులోని డెవలప్మెంట్ స్టార్ట్ అయింది తప్ప లేదు. కాబట్టి ఈసారి అన్నీ వస్తే అదనంగా నేను ఎలాగ కార్పొరేటర్, అదనంగా పవరు డెఫినెట్గా ఎమ్మెల్యే ఫండ్స్, ఎమ్మెల్యే జీఎంసీ ఫండ్స్ అన్నీ కలిపి కూడా కొండ ప్రాంతాల్లో ఉన్న అన్నీ కూడా మనం శుభ్రంగా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అన్నీ కూడా చేసుకుంటాం. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు అన్నీ ఇవ్వాలంటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే 2024 ఎన్నికల్లో 67వ వార్డు నుంచి లోకల్ ప్రజా సంస్థలు కానీ, కొండవాళ్ళ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కానీ, అలాగే రాజుబాగ్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కానీ పల్లా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా గెలిచినట్లయితే ఆయన ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. ఆయన ఈసారి కంపల్సరిగా ఆయన ఓటు వేసి గెలిపించండి అని 67వ వార్డు కార్పొరేట్ పల్లా శ్రీనివాస్ గారు అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయన గెలుపు తజ్జమని ఆయన అంటున్నారు. ఇక ఆయన గెలవాలని మనందరం ఆశిద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.